హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ చాలామంది నాకు కామెంట్ అయితే చేయడం జరిగింది మా గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు మేము ఏ విధంగా తెలుసుకోవాలి అని దీనికి సంబంధించి ఈ వీడియోలో నేనైతే చెప్తాను దీనికోసం మీరు ఎంపీడీఓ ఆఫీసుకు కానీ సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఖాళీల వివరాలు అయితే తెలుసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మీరు ఎక్కడికి కూడా వెళ్ళకుండానే మీ మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేనైతే చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది మీలో కొంతమందికి తెలుసు ఉండవచ్చు కొంతమందికి తెలుసు ఉండకపోవచ్చు అయితే చాలామంది దీనికి సంబంధించి నాకు వీడియో చేయమని అడగడం వల్ల నేను మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ తర్వాతనే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నేను మీ యొక్క కామెంట్ అనేది చూసిన వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుంచే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆ తర్వాతనే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క కామెంట్స్ అనేవి ముందుగా కనబడే విధంగా నేను ఒక ఆప్షన్ అయితే ఎనబుల్ చేసుకోవడం జరిగింది ఇందులో ఈ వీడియో చూసే ప్రతి వారికి కూడా నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్లో ఏదైనా సరే కామెంట్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వాళ్ళకు మీరు కూడా ఇండివిజువల్గా రిప్లై ఇవ్వండి నేను కొన్నిసార్లు రిప్లై అవ్వడానికి లేట్ అవ్వచ్చు సో ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే డీటెయిల్స్ ఏంటంటే మీరు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చెప్తాను పాటుగా మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా లేదా పట్టణంలో నివసిస్తున్నట్లయితే గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే రిప్లై అయితే ఇస్తాను సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఈ జీతం అనేది పెంచారా లేదా ప్రస్తుతం జీతం అనేది అంటే శాలరీ ఎంత ఇస్తున్నారు అనే డౌట్ అయితే ఉంది మీ అందరికీ కూడా నేను రెండు మూడు వీడియోలో చెప్పడం జరిగింది శాలరీ అనేది అయితే ఈ వీడియోలో కూడా మీకు నేను చెప్తాను శాలరీ అనేది ప్రజెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళకి హానరబుల్ రెమ్యు కింద ఇస్తున్నారు అంటే గౌరవ వేతనం అనే పేరుతో అయితే ఇంతవరకు కూడా శాలరీ అనేది ఎవ్వరికీ కూడా పెంచలేదు అయితే గతంలో వచ్చినటువంటి ఫేక్ న్యూస్ ప్రకారం ఎనిమిది వేల రూపాయల వరకు శాలరీ పెంచారని కొందరు అన్నారు అయితే అదంతా కూడా ఫేక్ న్యూస్ ఇంతవరకు కూడా గ్రామ వాలంటీర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వార్డు వాలంటీర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది పే చేస్తుంది ఫ్యూచర్లో పెంచుతా పెంచడమైనా తగ్గించడమైనా తగ్గించే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా పెంచే అవకాశం అయితే ఉంటుందేమో కానీ అయితే పెంచే ఉద్దేశం ఉంటే ప్రభుత్వమే దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇస్తుంది మేబీ దీనికి సంబంధించి శాలరీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పెంచే అవకాశం అయితే లేదు ఫ్యూచర్లో అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇక మీకు గ్రామాలేదా పట్టణంలో ఉన్నటువంటి ఖాళీలు ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మన ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి మీకు మరొక ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ఛానల్లో కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు మరెన్నో అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే పొందండి ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే మీకు కింద వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు గ్రామ వాలంటీర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది కింద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు ఒక నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అదేంటంటే మీరు ఎక్కడైతే మీరు వార్డులో అంటే మీరు పట్టణాల్లో అంటే అర్బన్లో మీరు కానీ నివసిస్తున్నట్లయితే గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది డౌట్ ఉంటుంది అదేవిధంగా గ్రామాల్లో మీరు నివసిస్తున్నట్లయితే పట్టణాల్లో వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా లేదని మీరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ త్రీలో అప్లికెంట్స్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ పంచాయత్ ఇన్ కేజ్ ఆఫ్ రూరల్ ఆర్ సేమ్ మున్సిపాలిటీ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే మీరు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నట్లయితే గ్రామ వాలంటీర్గాను వార్డుల్లో అంటే వార్డు వాలంటీర్గా మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీరు పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా నివసిస్తుంటూ నివసిస్తుండాలి అలా అయితేనే మీరు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి క్లియర్గా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు గ్రామ వాలంటీర్గా పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రామ ఆ గ్రామంలో నివసిస్తుండాలి సేమ్ విలేజ్ మీరు పట్టణంలో వాలంటీర్గా పనిచేయాలంటే సేమ్ పట్టణంలో మీరు వర్క్ చేస్తూ నివసిస్తూ ఉండాలి ఇది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ నెక్స్ట్ మీకు ఏ విధంగా ఖాళీల వివరాలు తెలుసుకోవాలి చెప్తాను ఇక్కడ క్లిక్ హెర్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దు ఎందుకంటే నేమ్ ఆఫ్ ద అప్లికెంటు ఇవి ఏమీ కూడా మీరు ఈ ఈ డీటెయిల్స్ ఏవి కూడా మీరు ఇవ్వకుండా డైరెక్ట్గా మీ ఖాళీలు అనేవి తెలుసుకోవచ్చు ఇక్కడ క్రిందకి వెళ్ళినట్లయితే మనకి రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే అర్బన్ లేదా రూరల్ అని ఉంటుంది దానికి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు రూరల్లో నివసిస్తున్నట్లయితే రూరల్ని అర్బన్లో అంటే అర్బన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ అర్బన్ సెలెక్ట్ చేసుకుంటాను ఏదో ఒకటి ఇక్కడ మీరు అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేయండి రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి నేను ఏదో ఒక జిల్లాని అయితే సెలెక్ట్ చేస్తాను ఇక్కడ నేను కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాను అయితే నెక్స్ట్ మండలం లేదా మున్సిపాలిటీ అనేది అడుగుతుంది ఎందుకంటే మనకి గుంటూరు జిల్లాలో ఏ మండలం లేదా మున్సిపాలిటీ అనేది ఇక్కడ మీ యొక్క మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి కొన్ని మండలాలు అయితే వచ్చాయి నేను ఇక్కడ చిలకలూరుపేట అనేది సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ చిలకలూరుపేటలో ఉన్నటువంటి మొత్తం సెక్రటరియట్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క సెక్రటరేట్ అనేది దేని పరిధిలోకి వస్తే అది ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడండి మనకి వేకెన్సీస్ దగ్గర జీరో అని చూపిస్తుంది అంటే ఈ అర్బన్లో ఈ గుంటూరులో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఇక్కడ ఈ సెక్రటరేట్లో మనకి వేకెన్సీస్ అంటే వాలంటీర్ వేకెన్సీస్ అనేవి లేవు నెక్స్ట్ మనం ఈసారి అర్బన్ కాకుండా రూరల్ అనేది సెలెక్ట్ చేద్దాం రూరల్లో డిస్ట్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఈసారి ఈస్ట్ గోదావరి పెడదాం ఇప్పుడు మండల్ లేదా మున్సిపాలిటీ అడిగారు ఇక్కడ అలమూరు అని ఉంది అలమూరు ఓకే చేద్దాం నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఏదో ఒకటి చేద్దాం ఈ గ్రామ పంచాయతీలో మనకి చింతలూరు అని ఉంది చింతలూరు ఓకే చేసాక సెక్రటరేట్ అడుగుతుంది ఇక్కడ సెక్రటరేట్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా లేవు గనుక మనం ఇక్కడ చెక్ చేయడానికి అవ్వదు మేబీ ఇక్కడ పూర్తిగా వేకెన్సీస్ అనేవి ఉండకపోయి ఉండొచ్చు నెక్స్ట్ ఈసారి ఇంకొక జిల్లా కూడా మనం చెక్ చేద్దాం ఈసారి అర్బనే పెడదాం అర్బన్లో ఏదో ఒకటి ఈసారి విశాఖపట్నం పెట్టి మనం మండలం అనేది నర్సీపట్నం మున్సిపాలిటీ ఇక్కడ ఇంకేదో పెట్టినట్టయితే ఇక్కడ నేను ఇప్పుడు చెక్ చేసేవన్నీ కూడా నాకు జీరో చూపిస్తున్నాయి అయితే మీ దగ్గర మీ యొక్క విలేజ్ లేదా మీ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఖాళీలు అయితే మాత్రం ఈ విధంగా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ అయితే ఇంకోటి ఉండదు లేదంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి కానీ మీ యొక్క సచివాలయానికి కానీ వెళ్ళి మాత్రమే కనుక్కోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అయితే జిల్లాల వారీగా వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను దాని యొక్క కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో దట్ ఇది మీ గ్రామ లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అనేవి తెలుసుకోవడానికి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఇక్కడ నేను చెక్ చేసేవన్నీ కూడా ఎక్కడ కూడా వాలంటీర్ వేకెన్సీస్ అనేవి లేవు కనుక అక్కడ చూపించలేదు ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి కింద వేరే ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇకపై ఆ ఛానల్లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను ఆ ఛానల్లో మీకు ఈ విద్య మరియు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు ప్రభుత్వ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రభుత్వ పథకాలకి ఎలిజిబిలిటీ ఏంటి గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ సచివాలయానికి సచివాలయం సంబంధించిన అప్డేట్స్ వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే ఆ వీడియోస్లో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అందిస్తూ ఉంటాము ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే జై హింద్ ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను శాలరీ పరంగా శాలరీ అయితే ఇంతవరకు కూడా ఎవరికి కూడా పెంచలేదు మీరు ఫేక్ న్యూస్ అనేది నమ్మవద్దు ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని నమ్మండి ఎయిట్ థౌసండ్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు కేవలం ప్రజెంట్ ఫైవ్ థౌజండ్ రూపీసే పే చేస్తున్నారు